द्वितीय సంవత్సరం తెలుగు ఆన్లైన్ క్లాసులకు స్వాగతం సుస్వాగతం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పాఠ్యాంశం తెలుగులో బెజ్జ మహాదేవి కథ ఇది రెండవ లెసన్ బెజ్జ మహాదేవి కథ ఈ పాఠ్యభాగ కవి పాల్కుర్కి సోమనాథుడు పాల్కుర్కి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినవాడు వరంగల్ జిల్లా పాలకుర్తి అనే గ్రామంలో జన్మించాడు జన్మస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి పాలకుర్తి సోమన కాలం 12వ శతాబ్దం శ్రీయాదేవి విష్ణురామి దేవుడు తల్లిదండ్రులు ఆ దంపతులకు జన్మించినటువంటి వాడు పాలకుర్తి సోమనాథుడు సోమేశ్వరుడు యొక్క పాలకుర్తి సోమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల జన్మించాడని ఆ దంపతులు అతనికి సోమనాథుడు అనే పేరు పెట్టుకోవడం జరిగింది జన్మస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి శివకవి శివకవి విభాగానికి చెందినటువంటి కవి శివకవి పాల్కుర్కి సోమనాథుడు వీరశైవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వాడు బసవేశ్వరుని చరిత్రను సాహిత్య రూపంలోకి తీసుకొచ్చి వీరశైవ మతాన్ని సాహిత్యం ద్వారా రచనల ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి శివకవి పాల్కుర్కి సోమనాథుడు ఈయన అనేక భాషల్లో కవిత్వం రాయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు కన్నడ తమిళ మరాఠీ సంస్కృత భాషల్లో కవిత్వాన్ని రాయడం జరిగింది అలా పలు భాషల్లో కవిత్వం రాసినటువంటి కవి పాల్కుర్కి సోమనాథుడు తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ఛందస్సును పరిచయం చేసినటువంటి వాడుగా ఇతన్ని మనం చెప్పుకోవచ్చు అలా ద్విపద ఛందస్సు ద్విపద సాహిత్యం ద్విపద ఛందస్సులో రచనలు చేసినటువంటి వాడు పాల్కుర్కి సోమనాథుడు పద్యం అనగానే మనకు నాలుగు పాదాలు పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయంటే నాలుగు పాదాలు అని చెప్తాం కానీ పద్యానికి రెండు పాదాలు ద్విపద ద్విపాది రెండు పాదాలతో కూడుకున్నటువంటి పద్యం అంటే రెండవ పాదాలతో పద్యం పూర్తవుతుంది అలా ద్విపద ఛందస్సులో రచన చేసినటువంటి కవి పాల్కుర్కి సోమనాథుడు ద్విపద సాహిత్యానికి ఆద్యుడు అంటే మొదటివాడు అని ఇతన్ని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ అంటే కుల వైషమ్యాలు మత వైషమ్యాలు జరుగుతున్నటువంటి ఆ తరుణంలో వర్ణ వ్యవస్థను నిరసించినటువంటి తొలి కవిగా కూడా తెలియకపోవచ్చు అలా వర్ణ వ్యవస్థను నిరసించిన తొలి కవి ఎవరు అంటే సోమనాథుడు అంతేకాకుండా అందుకే అతనికి తెలుగులోపట తొలి సాంఘిక విప్లవ కవి అంటారు తొలి సాంఘిక విప్లవ కవి తెలుగులో ఎవరు అంటే పాల్కుర్కి సోమనాథుడు మరియు అంతేకాకుండా తెలుగులో ఆది కవి పాల్కుర్కి సోమనాథుడు అని చెప్పేసేటువంటి ఆ చర్చ కూడా మన ఉద్యమకాలం తెలంగాణ ఉద్యమకాలంలో జరిగింది వాస్తవానికి 12వ శతాబ్దం ఎందుకంటే ముందే నన్నయ్య మహాభారత అనువాదం చేసిండు మనకు తెలుగులో ఆది కవి ఎవరంటే నన్నయ్య అంటాం కానీ నన్నయ్య రాసినటువంటి భారతం అది స్వతంత్ర కావ్యం కాదు అనువాదం సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు అది అనువాద గ్రంథం కానీ ఇక్కడ పాల్కుర్కి సోమనాథుడు తాను రాసినటువంటి బసవ పురాణం రాసిన బసవ పురాణం స్వతంత్ర కావ్యం దేనికి అనువాదం కాదు కాబట్టి మన తెలంగాణ ఉద్యమ కాలంలో ఇతన్ని ఆది కవి తెలుగులో ఆది కవి అనేటువంటి చర్చ కూడా కొనసాగిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సి ఉంది ఇకపోతే రచయితగా ఈయన చేసినటువంటి రచనలు బసవ పురాణం ఇది బసవేశ్వర చరిత్ర పండితారాధ్య చరిత్ర పండితారాధ్యులు కూడా వీరశైవ మత ప్రచారకుడే వీరిద్దరి యొక్క రచనలు చేస్తూ బసవేశ్వరుని చరిత్రే బసవ పురాణం పండితారాధ్యుని యొక్క చరిత్ర పండితారాధ్య చరిత్ర ఇవి రెండు కూడా అచ్చమైన ద్విపద ఛందస్సులు రాసినటువంటి కావ్యాలుగా చెప్పుకోవచ్చు ఇవే కాకుండా బసవోదాహరణ చందమల సీసాలు అనుభవసార చతుర్వేద సార వృషాధిప శతకం వంటి రచనలు ఈయన చేయడం జరిగింది ఈ వృషాధిప శతకానికి ఒక ప్రత్యేకత ఇది తెలుగులో వచ్చిన మొదటి శతకం తెలుగులో వచ్చినటువంటి మొదటి శతకం ఏది అంటే వృషాధిప శతకంగా చెప్పుకోవచ్చు సోమనాథుడు రాసిన శతకం ఏదన్నా తెలుగులో వచ్చిన మొదటి శతకం ఏదన్నా మనం వృషాధిప శతకాన్ని చెప్పాల్సి ఉంటుంది
ఇకపోతే ఈ కవితా వస్తువు కవిత్వము కవితా వస్తువును తెలుగులో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వాడిగా కూడా ఇతన్ని చెప్పవచ్చు. అందుకే అనేక రచనలకు ఇది ఆద్యం చెప్పుకోవాలి. కవిత్వ వస్తువును తెలుగులో ప్రవేశపెట్టినటువంటి వాడిగా కూడా మనం సోవరణం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈయన సమాజంలో తన సమకాలికులు శైవమతాన్ని ప్రచారం చేసే సమయంలో శైవభక్తులు సమకాలికులు తన కాలంలో జీవించినటువంటి వారి యొక్క జీవితాల గురించి రాశాడు. శైవభక్తులు వారి యొక్క జీవితాలు దాంట్లో తట్టలు బుట్టలు బొంతలు తట్టలు బుట్టలు అనే వాళ్ళు బొంతలు కొట్టేటువంటి వారి యొక్క జీవితాలు కావ్యవస్తువులు తీసుకున్నారు. అంతర్ ప్రచనలన్నీ కూడా అనువాదాలే కాబట్టి రాముడి గురించో కృష్ణుని గురించో గొప్ప గొప్ప వాళ్ళ గురించి మాత్రమే రచనలు. కానీ సామాన్యమైనటువంటి తన సహ జీవితాన్ని గడిపేటువంటి తనతో పాటు జీవిస్తున్నటువంటి శివభక్తుల యొక్క జీవితాలను కావ్యవస్తువులుగా స్వీకరించినటువంటి వారు పాల్పుడికి సోమన. తెలుగునాట జరుపుకునేటువంటి పండుగలు గొప్పలు వేషభాషలు చెట్లు చేమలు మన రచనలు మన ఉన్నటువంటి పలుకుబడులు సామెతలు నిత్య జీవితంలో ఉండేటువంటి వేషాలు విశేషాలు అన్నింటినీ కూడా ఈయన మన తన యొక్క రచనలో మనకు చూపిస్తూ ఉంటారు. అలా రచనలు భావించినటువంటి వాడు ఎవరు పాల్కూరికి సోమనాథుడు. తొలి సాంఘిక విప్లవ కవి వీర శైవ మత ప్రచారకుడు వరంగల్ జిల్లా పాలకుర్తిలో జన్మించినటువంటి వాడు. కాలం 12వ శతాబ్దం. ఈయన రచించినటువంటి బసవ పురాణం నుండి మన పాఠ్యభాగం తీసుకోబడింది. పాఠ్యభాగం పేరు బెజ్జ మహాదేవి కథ. ఈ బసవ ఉదాహరణ దాని గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం బెజ్జ మహాదేవి కథ. ఈ పాఠ్యభాగం పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో నుండి మన పాఠ్యభాగం తీసుకోబడింది. బసవ పురాణం ఇది తొలి స్వతంత్ర పురాణం. ఆయన రాసినటువంటి తొలి కావ్యం బసవ పురాణం. ఇది ద్విపద ఛందస్సులో ఉంది. ద్విపద సాహిత్యానికి ఆదిడు సోమనాథ్ మనం చెప్పుకున్నాం. బసవేశ్వరుని యొక్క చరిత్రే బసవ పురాణం. బసవేశ్వరుడు వీరశైవ మత ప్రచారకుడుగా ఆ యొక్క శివుని యొక్క నంది బసవేశ్వరుడు భూలోకంలో అవతరించాడని వీరశైవ మతస్థుల యొక్క నమ్మకం. కాబట్టి అతడు చెప్పిన సిద్ధాంతాలు వీరశైవ మత గ్రంథాలుగా ఆ సిద్ధాంతాలే ఆచరణీయాలుగా ఆ బసవేశ్వరుని చరిత్రే బసవ పురాణమే. అంటే బసవ పురాణం ఆ వీరశైవ మతస్థులకు పవిత్ర గ్రంథంగా మారిపోయిందంటే అది చరిత్రే. ఇది 7 అశ్వాసాల కావ్యం. బసవ పురాణంలో ఎన్ని అశ్వాసాలు ఉన్నాయంటే 7 అశ్వాసాలు. దీంట్లో తృతీయ ఆశ్వాసంలో మన పాఠ్యభాగం ఉంది. అంటే బెజ్జ మహాదేవి కథ పాఠ్యభాగం బసవ పురాణం తృతీయ ఆశ్వాసంలో నుండి స్వీకరించబడింది. ఈ బసవేశ్వరుని చరిత్ర ఈ యొక్క బసవ పురాణంలో సోమనాథుడు ఈ యొక్క తృతీయ ఆశ్వాసం లోపల ముక్త భక్తుల కథలు తీసుకోవడం జరిగింది. భక్తుల కథలు అంటే సరే శైవ భక్తుల కథలు. మరి ముక్త అంటే అమాయకమైనటువంటి భక్తి. అంటే తమ యొక్క భక్తిభావంతో అమాయకత్వంతో వారు ఆ యొక్క భక్తిభావాన్ని వ్యక్తం చేసి వారి యొక్క జీవనం గడుపుకున్నటువంటి స్థితి ఆ భక్తులది. అట్లాంటి ముక్త భక్తుల కథలు అమాయకపు భక్తుల కథలే ఈ యొక్క తృతీయ ఆశ్వాసంలో సోమనాథుడు ప్రవేశపెట్టడం జరిగింది. సహజ అంటే తనతో పాటుగా జీవించినటువంటి ఆ యొక్క భక్తుల కథలే వారి యొక్క జీవితాలను ఆధారం చేసుకొని వారు చెప్పినటువంటి విషయాలను ఆధారం చేసుకుని రాసినటువంటి. అంటే మా భక్తిభావాన్ని చూస్తున్నా ఇది అమాయకత్వం అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళలో ముగ్ధ సంగయ్య ఒకరు. ఈ ముగ్ధ సంగయ్య కథ బసవేశ్వరుడు ఎవరు చెప్పిందంటే చిన్న బసవని చెప్పాడు. ఈ చిన్న బసవుడు ఎప్పుడైతే ముగ్ధ సంగయ్య కథ విన్నాడో ఇంకా మరికొన్ని కథలు చెప్పమని చెప్పేసి అడగడంతో బసవేశ్వరుడు ఈ చిన్న బసవనికి చెప్పిన కథే బెజ్జ మహాదేవి కథ. అంటే ఈ కథ ఇప్పుడు బసవేశ్వరుడే స్వయంగా ఎవరు చెప్తున్నాడు రాశాడు చిన్న బసవని చెప్పినట్టుగా రాశాడు సోమ. మరి అదేది మన పాఠ్యభాగంలోకి వెళ్తే తెలుస్తుంది.
చెప్తూ బసవేశ్వరుడు చెప్తూ ఏమంటాడు, మరియలో వినుగజ్జ మహాదేవి అనంగా కరకండ శ్రీపాద కమల అంతరంగా. ద్విపాది రెండే పాద, ఇదొక పద్యం. ప్రజలు మాట్లాడుకున్నటువంటి ప్రజల వ్యవహారిక భాషలో పట్ల ఎటువంటి ఘన విజన అంటే లఘులు గురుగులు అవేం లేకుండా రాసినటువంటి రచన. ద్విపదులు ద్విపద సాహిత్యానికి ఆద్యులు, ప్రజల వ్యవహారిక భాష పదాలు ఉన్నాయి. ఏమంటే మరియు విను అంతేకాదు, ఇప్పుడు దాకా చెప్పినటువంటి కథలే కాకుండా ఇంకా విను అని చెప్పేసి బెజ్జ మహాదేవి అనంగా, బెజ్జ మహాదేవి అనే కరకంఠ శ్రీపాద కమలాంతరంగా. కరకంఠుడు అంటే కంఠంలో శివుడు, శివుడు శివుని యొక్క శ్రీపాద కమలాంతరం అంటే అతని యొక్క పాద పద్మలను అంతరంగంలో మనసులో ఉంచుకుంటూ భక్తిభావంతో జీవించేటువంటి ఒక భక్తురాలు బెజ్జ మహాదేవి. అంటే ఎల్లవేళ ఆ యొక్క శివుని యొక్క పాద పద్మాలను అంతరంగంలో తలుచుకుంటూ జీవిస్తున్నటువంటి మహాభక్తురాలు, శివభక్తురాలు బెజ్జ మహాదేవి అనే ఆమె కూడా ఉంది. మరియును విను బెజ్జ మహాదేవి అనంగా శ్రీకంఠ శ్రీపాద కమల అంతరంగా. అంటే శ్రీమంత యొక్క విష్ణువు శివుని యొక్క పాద పద్మాలను మనసులో తలుచుకుంటూ నిత్యం పూజిస్తూ ఉన్నటువంటి ఒక భక్తురాలు బెజ్జ మహాదేవి. ఆమె తన యొక్క భక్తిభావంతో అమాయక భక్తితో ఏమనుకుంటుందో చూద్దాం. ఎల్ల నియోగములు ఎల్ల బాంధవులు ఎల్ల వారకులు గల్గునకు, ఎల్ల నియోగములు ఎల్ల బాంధవులు ఎల్ల వారలు గల్గునిట్లు వర్గునకు, తల్లి లేకుండుట దారి చిత్రంబు తల్లి లేక ఎట్లు తానుదయించే. శివుడు స్వయంభూడు, శివుడికి తల్లిదండ్రులు లేరు. అంటే స్వయంభూ అంటే స్వయంగానే ఉద్భవించినటువంటి వాడు. మొత్తం యుగం అంతమందిన తర్వాత పురాణాల్లో మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే యుగం మొత్తం అంతరించిన ఓంకారం అనేటువంటి స్థితిలో ఆ శివుని యొక్క అంశ ఉంటుందనేది మన పురాణాల ఇతిహాసం చెప్తాయి. అది ఒక దీపం రూపంలో, ఒక జ్యోతి రూపంలో పెరుగుతుందని, ఆ తర్వాత మళ్ళీ యుగం ఆరంభమవుతుందని చెప్పేసి ఒక నమ్మకం. అంటే శివుడికి పుట్టుక మరణం అనేది ఉండదు, స్వయంభూడు. మరి తల్లి లేకుండా అమాయకమైనటువంటి భక్తితోటి శివుడికి తల్లిదండ్రులు తల్లి లేకపోతే తాను ఎట్లా ఉపయోగించాడు అనుమానం వచ్చింది ఆమె అమాయకత్వంతో. దాంతో ఎల్ల నియోగములు, ఎంతోమంది బంధువర్గం బాంధవ బంధువులు ఎంతోమంది పరివారం ఇళ్ళవారు కలిగినటువంటి ఇట్లు బర్పునకు, బర్పుడు అంటే శివుడు అర్థం, బర్పుడు అనగలవారు ఒక ప్రశ్న, బర్పుడు అంటే శివుడు. ఈ బర్పులకు అనేక సేవకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అంత పరివారం ఉంది. ఇట్లాంటి శివునకు తల్లి లేకుండుట విచిత్రంబు, తల్లి లేకపోవడం ఇది విచిత్రంగా ఉంది. ఇంతమంది పరివారం ఉన్నారు, ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇంతమంది బాంధవులు ఉన్నారు, ఇంత పరివారం ఉన్నా తల్లి లేకపోవడం విచిత్రంగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. తల్లి లేక తానెట్లా ఉదయించే, తల్లి లేకపోతే తానెట్లా పుట్టాడు అనేటువంటి సందేహం కూడా ఎవరికి, బెజ్జ మహాదేవికి కలిగింది అమాయకమైనటువంటి భక్తితో. తల్లి సత్యలోక కథ ఈ లోకపతికి చెల్లబో ఇట్లే విషయంగా వచ్చు. ఇక అమాయకమైన భక్తితో తల్లి చనిపోయింది కావచ్చు, తల్లి సత్యలో తల్లి చనిపోయిందో, త్రైలోకపతికి మూడు లోకాలు గతపతి అయినటువంటి ఆ శివునికి తల్లి మరణించిందా, చెల్లబో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లే విషయంగా వచ్చు ఇప్పుడు ఏం చేయాలి, అయ్యో ఇట్లా అయిందే చెల్లబో అనేది ఆశ్చర్యార్థం. ఇట్లేమి చేయవచ్చు ఇప్పుడు ఏం చేయాలి, అతనికి తల్లి లేదు కదా చనిపోయిందా అనేటువంటి సందేహం కలిగింది ఆ అమాయకుడు భక్తురాలు ముగ్ధ భక్తురాలు బెజ్జ మహాదేవికి. ఆ తల్లి చచ్చిపోయిందేమో మరి ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఆమెకి వచ్చింది అమాయకుడు భక్తుడు. ఇంకేమనుకుంది, తల్లి సచ్చినంగా అది తానుడ స్థితిని, తల్లి సచ్చినంగా అది తానుడ స్థితిని ఎలా వారికి దుఃఖమిటిదే కదా వారే. తల్లి సచ్చిన గారి అంటే నా తల్లి చనిపోవడం వల్ల తానుడ స్థితిని చాలా దుఃఖించాను,
నా తల్లి చనిపోవడం నేను బాగా దుఃఖి బెజ్జమహారి అనుకుంటాను. నా తల్లి చనిపోవడం వల్ల నేను చాలా దుఃఖించాను, నేను బాధపడ్డాను. ఎల్లవారికి దుఃఖం పెట్టిదే కదా, ఎవరికైనా సరే దుఃఖం ఇట్లాంటిదే కదా. ఎవరికైనా సరే తల్లి తల్లి మరణిస్తే దుఃఖం ఉంటుంది కదా. అంటే శివుడు కూడా తన తల్లి మరణించడం వల్ల బాగా డస్సాడు, అంటే బాధపడ్డాడు, దుఃఖించాడు అని చెప్పేసి కూడా అమాయకత్వంతో అనుకుంది. అదేగా అనుకుంటూ ఆమె ఏముంటుందంటే ఆ యొక్క శివుని యొక్క ఆహార్యం అతని యొక్క వేషధారణ ఆమె మనసులో తలుచుకొని ఇంకా ఏమనుకుంటుంది, తల్లి లేకపోవడం వల్ల అతడు ఎట్లాంటి బాధలు పడ్డాడో కూడా ఆమె ఊహిస్తూ తన భక్తిభావంతో అమాయకమైన భక్తిభావంతో ఏమనుకుంటుందో చూడండి. తల్లి కలిగిన నేల తపసిగానిచ్చు, తల్లి కలిగిన నేల తల జల్లట్టు, తల్లి ఉన్న విషంబు ద్రావనే అనిచ్చు, తల్లి ఉండునదోలనే దయదాల్పనేలిచ్చు, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి పూడదయేలకు రాబూయనిచ్చు, తల్లి కూర్చునే భువి ధనయనిదిరయ, తల్లి కూర్చునే సుత వల్లకాటికి, తల్లి లేకుండిన తనయుండుగాన కలదుడై ఇన్ని మాటలకు వచ్చెన్. ఏమనుకుంటున్నారు, తల్లి కలిగిన తల్లి కనుక లేక ఉన్నట్లయితే, తల్లి లేరు తల్లి ఉన్నట్లయితే ఏ విధంగా తపస్సు గానిచ్చేది. శివుడు హిమాలయ పర్వతాల్లో ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు, గొప్ప తపస్సి తపస్వి తపస్సు చేసినటువంటి వాడు ఎవరండి, శివుడే. అలా తపస్సు ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు, అదే తల్లి ఉంటే ఆ తపస్సు చేయనిచ్చేది కాదు. తల్లి కలిగిన తల్లి కనుక ఉన్నట్లయితే తల జడలు గట్టు, అతని యొక్క ఏనాడు కూడా దూరం పెట్టి దువ్వినటువంటి సంఘటన, అతని యొక్క మొత్తం కూడా జుట్టు అంతా కూడా జడలు కట్టినట్టు చికులు కట్టినట్టుగా ఉంటుంది. అదే తల్లి ఉన్నట్లయితే ఆ యొక్క కుమారునికి చక్కగా దువ్వి అలంకరింప చేసేది. అలా లేదు కాబట్టి తల జడలు కట్టింది అని కూడా అనుకుంది ఆమె. ఇంకేమో తల్లి ఉన్న విషంబు ద్రావనేలిచ్చు, శివుడు క్షీరసాగర వాదనలో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో పూట అమృతాన్ని స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో సముద్ర మదనాన్ని చేయడం జరిగింది. దాంట్లో విషం రావడం జరిగింది. ఎవరు కూడా స్వీకరించినటువంటి సమయంలో శివుడు ఆ యొక్క విషాన్ని స్వీకరించి గొంతులో ఉంచుకోవడం జరిగింది. గరలకంఠుడు అంటారు. అదే తల్లి కనుక ఉన్నట్లయితే అతను విషాన్ని తాగకపోయేవాడు, తల్లి కూడా తాగదించేది కాదు అని కూడా ఇక్కడ అనుకుంది బెజ్జమహాదేవి. తల్లికి ఉండిన తోళ్ళ దాల్పనేలిచ్చు, అదే గరి చర్మాన్ని ఏలి యొక్క చర్మాన్ని ధరిస్తాడు, అది యొక్క వస్త్రం అదే. అదే తల్లి కనుక ఉన్నట్లయితే మంచి మంచి వస్త్రాలు ధరింపజేసేది. తల్లి లేకపోవడం వల్లనే ఇతడు తోళ్ళు తోళ్ళు గరి చర్మాన్ని ధరించాడు, తల్లి కనుక ఉన్నట్లయితే జరిగేది కాదు అని కూడా అనుకుంది ఆమె. తల్లి పాముల నేల ధరింపనిచ్చు, శివుడికి కంఠంలో పాము ఉంటుంది, పాము వెళ్ళలేదు అతనికి ఆభరణంగా ఉంటుంది. ఒకవేళ తల్లి ఉన్నట్లయితే పామును కూడా ధరించనిచ్చేది కాదు. తల్లి బూడిద ఏల దాబూయనిచ్చు, శివుడు ఆ శ్మశానంలో ఉన్నటువంటి బూడిద దాన్నే విభూతి అంటారు, అదే శివుడి యొక్క పరమాత్మ కూడా. ఆ బూడిదను కూడా పూజించుకునేది కాదు. అంతేకాకుండా తల్లి కూర్చునే తల్లి పంపేరా, తల్లి కనుక ఉన్నట్లయితే భూమి ఈ భూమిపై తనయుని కుమారుని దిర్యన్ బిచ్చబెత్తు కూడా. శివుడు బిచ్చగాడు, తను మనిషి యొక్క పురేలో పురేనే ఏదో చుప్పగా భావించి అతడు ఇంటింటికి వెళ్ళి భిక్షాదేహి అని భిక్షార్థన చేస్తాడు. దాంట్లో అంతరార్థం వారి పాపాలను దాంట్లో స్వీకరించడం, వారికి పుణ్యాన్ని కల్పించడం అనేది దాని యొక్క అంతరార్థం. అలా ఈ యొక్క బిచ్చమెత్తుకొని తిరగడానికి, భూమిని తిరగడానికి తల్లి కనుక ఉన్నట్లయితే ఒప్పుకునేది కాదు, తిరగనిచ్చేది కాదు అని కూడా అనుకుంది బెజ్జమహాదేవి. తల్లి కూర్చునే సుతు వల్లకాటికి శ్మశానం, అతని నివాసం శ్మశానం, వల్లకాడు అంటే శ్మశానం. తల్లి కనుక ఉన్నట్లయితే సుతుని వల్లకాటికి పంపించేది కాదు. తల్లి లేకుండున తనయుండుగాన, ఈ తల్లి లేని కుమారుడు కాబట్టి ప్రహ్లాదుడై ఇన్ని వాట్లకు వచ్చని ఇన్ని ఇబ్బందులకు కూలిగాడు. అతను తపస్సు చేశాడు, తడ జడలు కట్టింది, విషాన్ని తాగాడు, తోలను దాల్చుకున్నాడు, పామును ఆభరణంగా ధరించాడు,
మరియు అతను బూడిద పోసుకున్నాడు అంతేకాకుండా బిచ్చబెట్టుకొని తిరిగాడు శ్మశానంలో జీవించాడు. ఇన్ని కష్టాలు రావడానికి కారణం తల్లి లేకుండా ఒకటే, అన్ని కష్టాలకు వచ్చినాయని చెప్పేసి అని బ్రజమహాదేవి ఆ శివుణ్ణి తలుచుకొని బాధపడిందని తెలుస్తుంది. తర్వాత క్లాస్లో ఎప్పుడు క్లాస్